పదవ రోజు కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల కారోబార్ల నిరవధిక సమ్మె కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలోని పదవ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికులు జేసి రాష్ట్ర నాయకులు పిల్లి యాదగిరి గ్రామ పంచాయతీ కార్మికుడు నాగభూషణం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కరోనా సమయంలో కూడా మేము కూడా పని చేశామని గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పరిష్కరించే వరకు మా యొక్క నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కనూరు మండల అధ్యక్షులు శ్యామ్ వెంకటేష్ స్వామి శ్రీకాంత్ లక్ష్మణ్ బిక్కనూరు మండల కేంద్రంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికులు కారోబార్లు పాల్గొన్నారు. राष्ट्र जेएसी పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ జేఏసీ గా ఏర్పడి ఈ రోజుకు 10వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ను మా యొక్క చట్టపరమైన న్యాయపరమైన హక్కులను గవర్నమెంట్ పరిష్కరించాలని ఎన్నో సార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అయినా గాని అక్క నుండి ఎటువంటి స్పందన లేదు. చట్టప్రకారంగా న్యాయపరంగా మేము సమ్మె నోటీసు 45 రోజులు ముందు ఇచ్చి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. ఈ రోజుకు 10వ రోజు తెలంగాణ వ్యాప్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కూడా మంచి ఊపుతో మంచి ఉత్సాహంగా కార్మికులందరూ పాల్గొంటున్నారు. ఉద్రుతంగా నడుస్తున్న తెలంగాణ మొత్తంగా మా న్యాయమైన కోరికలను గవర్నమెంట్ దృష్టికి తీసుకొని మాకు పరిష్కరించాలని మేము జేఏసీ పక్షాన కోరుచున్నాము. మా డిమాండ్లు ఏమంటే సేవలు చేయడానికి ముందున్నాము. కరోనా టైంలో కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పనిచేశాము. ప్రజలకు కూడా అవగాహన ఉన్నటువంటి ఉద్యోగ భద్రత ఓన్లీ గ్రామ పంచాయతీలలో ఎందుకు లేదని మేము గవర్నమెంట్ను అడు